ఖమ్మంలో వరదలు వచ్చి అనేక మంది జీవితాలను ముంచాయి. జీవితాలు మునగటం కాదు, వాళ్ళు ఇల్లు వాకిలు లేకుండా అయిపోయింది. ఈరోజు ప్రస్తుతం మనం ముందేరు వరద ఉధృతి ఎక్కడైతే వచ్చిందో అలాంటి ప్రదేశంలో ఉన్నాం. ఇది మనం పక్కన చూడవచ్చు, ఇది ఏదైతే ఉందో ముందేరు. ఈ ముందేరు నానుకొని అనేక ఇండ్ల నిర్మాణం జరిగింది. ఈ ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడు ఎవరు ఏ అధికారులు అందరూ వచ్చి ఇక్కడ అనుమతులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చి ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి, క్యాటరింగ్ చేసుకునే వ్యక్తి, అతని ఇంట్లో ఉన్నాం మనం. ఇప్పుడు అతని ఇంటి పరిస్థితి చూడండి. కనీసం ఇక్కడ పై కప్పు లేదు, ఒక చిన్న దేవుడి పటం తప్ప ఇక్కడ ఏది మిగలేదు. కర్టెన్స్, బియ్యం బస్తాలు, ప్రతి ఒక్కటి ఇంటి మీద నుంచి వరద వెళ్ళడంతో ఇక్కడ కరెంటు బల్బులో కూడా, ఈవెన్ అక్కడ కనిపిస్తున్న మీకు బల్బులో కూడా నీళ్ళు వచ్చి చేరాయి. కరెంటు మొత్తం ఇక్కడ నిలిపివేశారు. ఎక్కడ ఇక్కడ కరెంటు సప్లై ఇంకా జరగడం లేదు. అధికారులు ఎవరు కనీసం ఇక్కడ రాలేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సడన్గా వచ్చేసే మేము అసలు ఏమి కూడా తీసుకోలేకపోయాం. అసలు ఎమ్మటే సడన్గా అన్నీ ఆల్రెడీ సర్దుకున్నాం లే, కానీ వాటర్ ఎప్పుడు వస్తాయి కదా ఇక్కడ దాకా వస్తాయి అని అనుకున్నాం. కానీ ఇంత ఫ్లోటింగ్ ఉందని అసలు కనీసం ఎంఆర్ఓ గారు కానీ ఎవరు కూడా ఎవరు అసలు ఇన్ఫర్మేషన్ కానీ మైక్స్ ఏం పెట్టలేదు సార్. అసలు ఇక్కడ పెట్టలేదు. మేము అర్జెంటుగా ఉండి ఒకే పొలంగా వెళ్ళిపోయాము. అసలు ఆవుల్ని వాటిని అన్నింటినీ వదిలేసేసాం. అసలు ఆవులు కూడా అసలు కనిపించట్లేదు. అసలు అవి కూడా మాకు అసలు ఎంత దారుణంగా ఉందంటే మాకు మినిమం మొత్తం మీద ఒక 20 లక్షల వరకు మాకు లాసే. మెమ్మరో గారు ఒక్కసారి వచ్చింది చూసింది, అరే వాటర్ ఏమైనా సర్దుకుంటారా అన్నీ. కానీ మరి మేడం మాకు అంతకుముందు కూడా ఇలా కూలిపోయింది మేడం, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి మేడం, మేము వెళ్తామని అంటే మీరు కష్టపడి ఒక పని చేసుకొని మీ సంపాదించుకోవాలని మాట్లాడింది సార్. నాకు ఆ విషయం చాలా బాధ అనిపించింది. ఇది కూడా మేము కొన్నదే సార్, ఇది కూడా మేము కొన్నదే. ఎంతో కష్టపడి రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి వరదలు మాకు ఐడియా లేదు, కొనుక్కున్నాం మేము ఇక్కడ ఉన్నాం. ఇది కష్టపడేది, మేము ఇద్దరం కష్టపడే వాళ్ళం. మేము కష్టపడకుండా ఎలా కొనుక్కుంటే ఎవరింటికి మేము బిచ్చం ఎత్తుకోవట్లేదు. అయినా అంత మాట అంది సరేలే పోనీ అని అనుకున్నాం, సర్దుకున్నాం. సడన్గా వచ్చేసి అసలు ఏం చేయాలి, ఇంత వాటర్ ఎంత ఫ్లోటింగ్ అంటే పై దాకా వచ్చింది. అసలు మేము కూడా ఒకవేళ ఆదమసి నిద్రపోతే అసలు మేము కూడా బయటికి రాలేము. పోతాను అందులో అసలు పిల్లలు వేసుకొని సరిగ్గా చూడండి, అసలు ఎన్ని పుస్తకాలు, పిల్లల ఎడ్యుకేషన్ మొత్తం ఇప్పుడు డౌన్ అయిపోయింది. అసలు వాళ్ళకి ఒక్క రూపాయి లేదు. మాకు ఎవరు కూడా ఆర్థిక సహాయం కూడా ఎవ్వరు చేసే వాళ్ళు లేరు సార్. అసలు ఇప్పుడు ఈ పొజిషన్ ఏంటంటే ఎంఆర్ఓ రావట్లేదు, ఒక కలెక్టర్ కానీ ఒక ఇక్కడ ఈ పై అధికారులు కానీ అసలు అరే వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది ఏంటి, ఒక రూపాయి సహాయం చేద్దాం, ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఏమవుతుందని, కానీ ప్రాణాలు ఏమవుతున్నాయి, అసలు ఇంత సడన్గా వస్తే ఎట్లా అని కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు మాకైతే అధికారులు ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేశారని చాలా బాధగా ఉంది. మేము అసలు ఏం చేయాలి, అసలు ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. అసలు గవర్నమెంట్ హాస్టల్లో చదివిస్తున్నావు అంటే మీరు కష్టపడి చదివించుకోండి అమ్మా, ప్రైవేట్లో అన్నారు సార్. అసలు పేదవాడు ఎక్కడ చదివించుకుంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, చదువుతున్నారంటే గ్రేటు అమ్మా, అది కూడా అదే మాట అని సార్ నాకు అది కూడా బాధ అనిపించింది. గవర్నమెంట్లో అంటే చదవకూడదంట, పిల్లలు ప్రైవేట్లో చదువుకోవాలంట. సైన్ పెట్టమంటే మీ సొంత మా సొంత డబ్బులు పెట్టి కట్టియాలని మాట్లాడారు. పేపర్ తీసేసి వెళ్ళిపోమని వెళ్ళిపోండి అని నెట్టేశారు. మేము డ్రా తీసాం సార్, డ్రా తీసే బతుకులా సార్, మేము డ్రా తీసే బతుకులా చెప్పండి. ఎవరు ఉండలే ఆ మాత్రం అధికారం తెలియదు, చదువుకున్న వాళ్ళు కాదా. ఇదంతా రిజిస్ట్రేషన్ ఆపించకుండా కరెక్ట్ ఇస్తే ఎంతమంది ప్రజలు కాపాడుకుంటారు. ఇంటి దగ్గరకు వస్తే కేటగిరీ 1 కింద, వరద నీళ్లు ఇంటి ఆవరణ వరకు వస్తే కేటగిరీ 2 కింద, నీళ్లు ఇంటి లోపలికి వస్తే కేటగిరీ 3 కింద తీసుకోవాలి. అదేవిధంగా నీళ్లు ఇంటి లోపలికి 5 ఫీట్ల ఎత్తు వరకు వస్తే 4 కేటగిరీ కింద, ఇల్లు మొత్తం పూర్తిగా మునిగిపోయి గోడలు పడిపోయి వస్తువులన్నీ పాడైపోయి ఉంటే దాన్ని 5 కేటగిరీ కింద తీసుకోవాలి. ఆ నష్టాంచనాలను పారదర్శకంగా చూడాలని చెప్పేసి అధికారులు చూపించారు. కానీ ఇంతవరకు అయితే ఎక్కడ అధికారులు వచ్చినట్టు దాఖలాలు కనపడటం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. ఇంట్లో బట్టలే కాదు, బెడ్ కాదు, పచ్చళ్ళు కాదు, అన్నీ అసలు బట్టలు, దుప్పట్లు, మంచాలు, పరుపులు, ఫ్రిడ్జ్లు, కూలర్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంటికి తాళం వేసి ఓల్ని ఉత్త ఒక్క కట్టు బట్టలతో మేము బయటకు వెళ్ళే పరిస్థితి మాదైతే. ఫ్రిడ్జ్ మునిగింది, వాషింగ్ మిషన్ మునిగింది, టీవీ మునిగింది, ప్రతి ఒక్కటి మునిగింది. ఎటు జెడ్డు బీరువాల పట్టు చీరలు అసలు బురదలు కొట్టకపోయినాయి కొన్ని. అసలు కొన్ని గోల్డ్ కూడా పోయింది నాదైతే, చైన్ పోయింది, తాడు పోయింది. అసలు డోర్ మొత్తం ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యేసి అన్నీ కొట్టకపోయాయి. మేము ఆకలితో గ్యాస్ రావట్లేదు, ఏం లేదు, అంతా గ్యాస్లో కూడా మట్టి పోయింది మొత్తం. అసలు ఏమీ లేదు, అన్నీ మొత్తం మట్టిల్నే, మనసులో మొత్తం కాళ్ళు జడ్డయి. ఎంత మట్టి, మా 2 బస్తాల బియ్యం పోయినాయి,
వర్షాకాలం అని అన్ని సరుకులు తెచ్చుకున్నాడు. పందారు అన్ని ఏమి ఒక్క వస్తువు ముట్టుకునేటట్లేదండి, రాలేదు ఒక్కరు కూడా. చూడటానికి అజయ్ కుమార్ అయితే ఆ గేట్ కాంచి వెళ్ళిపోయాడు. కనీసానికి ఇటు వచ్చి చూసి మందరిచ్చి పోతాడంటే కూడా రాలేదండి. ఓట్లప్పుడైతే ఇల్లు వచ్చి పోతారు. కనీసానికి ఈ ఏటి చివరున్న ఇండ్లు ఏమైనాయని ఒక్కసారన్నా వచ్చి చూసిపోవాలి కదండి. అసలు మాకు ఏమీ మిగలకుండా పోయిందండి, మాకు తెలియదు ఇట్లా వస్తాయనే సంగతి కూడా.